పాయింట్ ఇప్పుడు పుష్ప సినిమా అందరికీ ఎంత ఎంత పెద్ద సెన్సేషనో మనకు తెలిసిన విషయమే గత కొన్నాళ్ళుగా ఇది మాట్లాడుకుంటున్నాం అండ్ ప్రస్తుతం పుష్ప సినిమాకి సింగిల్ కార్డ్ లిరిక్ రాసిన ప్రముఖ కవి గేయ రచయిత అందరి మనసుల్లో చాలా కొద్ది కాలంలోనే ఒక సుస్థిర స్థానం సంపాదించుకుని అటు ఇన్స్పైరింగ్ పాటలు ఇటు ప్రేమ పాటలు మరోవైపు మాస్ నంబర్స్ అన్ని రకాల బాణీలని పాటల ద్వారా అందించిన చంద్రబోస్ గారు మనతో ఉన్నారు చంద్రబోస్ గారు మీతో మాట్లాడడం ఎప్పుడు కూడా చాలా చాలా సంతోషం సార్ తమరి రాక మాకెంతో సంతోషం సుమండి నమస్తే అండి స్వప్నగారు చంద్రబోస్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఈ మధ్య కాలంలో అరుదుగా చూస్తున్నావు ఇలాగ ఒక అంటే సింగిల్ కార్డు లాంటి అదిరిపోయే పాటలు రాసిన సందర్భాలు తక్కువగా ఉంటాయి ఇంత పెద్ద పెద్ద సినిమాలకి సో హౌ డూ ఫీల్ సార్ పుష్ప సినిమా గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి మీ మామూలు పాటల కంటే పుష్ప సినిమా ఎందుకంటే మీరు డిఫరెంట్ అన్నారు కాబట్టి ఎందుకు ఆ కొత్తగా ఉన్నాయంటే ముందు కథాంశం కొత్తది మామూలు కథాంశం మామూలు నేపథ్యం మామూలు వాతావరణంలో కాకుండా అది కొత్త కథాంశంతో ఆ సినిమా తీయడం వల్ల ఈ కొత్త కథాంశంలో ఈ అరుదైన కథాంశంలో అరుదైన సందర్భాలు సన్నివేశాలు రావడం వల్ల అరుదైన పాటలు రాసే అవకాశం నాకు లభించింది అందుకు మనస్ఫూర్తిగా సుకుమార్ గారికి అంత గొప్ప కథ నంది సుకుమార్ గారికి నాతో పాటు అందంగా ప్రయాణం చేసిన దేవిశ్రీ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇలాంటి కథను ఒప్పుకొని తెరకెక్కించడానికి తను ఓపిన బన్నీ గారికి మా అందరికి వేదికను అందించిన మైత్రి మూవీస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పాటల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ముందు ఏ పాట గురించి మాట్లాడదాం ఊహంటావా ఊహంటావాకి ముందు ఇంకొక పాట దాక్కో దాక్కో మేక అంటే చిత్ర కథను ముందుకు తీసుకెళ్లే పాట చిత్ర అంటే అంతర్లీనంగా కథంతా ఈ పాటలో ఉంది కాబట్టి దాని గురించి ముందు మాట్లాడడానికి నాకు నిళ్ళురుతున్నాను మనసు నాకు ఎందుకంటే ఆ ఈ పాటలో అంటే ఒక ప్రకృతి ధర్మం కాని ఒక సృష్టి నియమం కానీ అట్లాగే అడవి నేపథ్యంలో ఈ చిత్ర కథ గమనం ఉంటుంది కాబట్టి అరణ్య రీతి ఆటవిక నీతి ఎలా ఉంటుంది అనేది ఈ కథలో చెట్లో చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రకృతి ధర్మం సృష్టి నియమం ఎలా ఉంటుంది అంటే ఒకటి ఏంటంటే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఎవరు ఏకీభవించినా ఎవరు భేదాభిప్రాయాన్ని వ్యక్తపరిచినా కూడా ఒకటి కఠోర సత్యం కఠిన వాస్తవం ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా అనుకూలంగా తనను తాను మలుచుకున్న మార్చుకున్న జంతుజాలమే సృష్టిలో సాగిస్తాయి కొత్త బ్రతకడానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషించే జంతుజాలము జీవజాలము మాత్రమే బ్రతుకుంటాయి సాగిస్తే మిగతా లేదంటే అలా తమను తాము మార్చుకోలేక ఈ ప్రకృతి ధర్మాలకు ప్రకృతి నియమాలకు తమను తాము మార్చుకోలేక పోయిన జంతుజాలం అంతా అంతరించిపోతుంది ఇది కఠోర సత్యం కఠిన వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాబట్టి ఆ ధర్మాన్ని ఆ సూత్రాన్ని అనుసరించే మొత్తం మన జీవజాలం యొక్క ప్రయాణం అంతా కొనసాగుతుంది సృష్టి అనాదిగా సృష్టి మొదల నుంచి ఇప్పటి వరకు ఎన్నో అంతరించిపోయాయి ఎన్నో ఎన్నో బ్రతికి బట్టగట్టాయి ఎన్నో తమ స్వభావాన్ని లక్షణాలను శరీర ఆకృతులను మార్చుకుని ముందుకు వెళ్ళాయి కాబట్టి ఈ పాటంతా కూడా ఈ పాటలో ఈ అర్థమంతా ధ్వనించేలాగా అందరికీ అర్థమయ్యేలాగా హీరో కథానాయకుడి వ్యక్తిత్వం ఏంటి అనేది స్పష్టంగా చెప్పేలాగా ఉంది అందువల్ల ముందు ఈ పాటకు నదీ జన్మస్థానం ఫౌంటైన్ హెడ్ అంటే ఎక్కడంటే వెలుతురు తింటది ఆకు ఆకును తింటది మేక మేకను తింటది పులి ఇది కదరా ఆకలి పులినే తింటది చావు చావును తింటది కాలం కాలాన్ని తింటది కాళి ఇది మహాకలి వేటాడేది ఒకటి పరుగెత్తేది ఇంకొకటి దొరికిందా ఇది చస్తాది దొరక్కపోతే అది చస్తాది ఒక జీవికి ఆకలి వేసిందా ఇంకో జీవికి ఆయువు మూడింది దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరకు దిప్పీక ఇది ప్రధానమైన అంశం ఈ పాటలో అంటే సుకుమార్ గారి కథ సంవిధానం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసే తెలుసు ఏంటంటే కథను కథలు కానీ పాత్రలు కానీ చాలా పొరలు చాలా లోతు లోతుల్లో లోతుల్లోకి వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ కథ అలాగా పాట రాసే క్రమంలో కూడా చాలా రోజులు శ్రమపడి కష్టపడి అంటే కేవలం ఏదో చెప్పాలి కాబట్టి ఈ ఉద్దేశం చెప్పాలని కాకుండా దాంట్లో కవిత్వం వచ్చేలాగా ఒక సత్యం ఒక విశ్వజనీయ సత్యం ఉండేలాగా జీవిత సత్యం జీవిత సత్యం కూడా ఉండేలాగా దీన్ని అందంగా మలిచాం ఇది మనం యునిక్ అంటాం కదా ఒకే ఒక పాట ఉండాలి ఇలాంటి పాట ముందు వచ్చి ఉండకూడదు మళ్ళీ రాకూడదు అలాంటి ఒకే ఒక పాట ప్రత్యేకమైన పాటలాగా దీన్ని తీర్చిదిద్దాలని చాలా కష్టపడ్డాం అయితే స్వప్నగారు సార్ వినిపిస్తారు సార్ చెప్పండి చరణంలో కూడా దీనికి ఏం చేసామంటే అంటే కేవలం ఇక్కడతో ఆగకుండా అంటే అంటే ఆ బ్రతుకు పోరాటంలో ఏమేమి ఎదురవుతాయి పిట్టకు నూకలు ఎర చేపకు పురుగు ఎర కుక్కకు మాంసం ముక్క ఎర మడుసులందరికీ బతుకే ఎర గంగమ్మ తల్లి జాతర కోళ్ళు పొట్టేళ్ల కోతర కత్తికి నెత్తుటి పూతరా దేవతకైనా తప్పదు ఎర ఇది లోకం తలరాతల ఎరకే ఎర ఏమరు పాటుగా ఉన్నావంటే ఎరకే అవుతావు ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతుకుంటావు కాలి కడుపు సూడదురా నీతి న్యాయం బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టారాజ్యం రాజ్యం దాక్కో మేక పులొచ్చి కొడుకుద్ది పీక సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం ఏమిటంటే అన్ని వర్గాల వారు అన్ని వర్ణాల వారు అన్ని వృత్తుల వారు ఏ ప్రవృత్తిలో ఉన్నా సరే ప్రతి ఒక్కరికి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవన సంగీతం ఉంటుంది వీళ్ళకే వీళ్ళకే సంగీతం వీళ్ళకే సాహిత్యం వీళ్ళకే ఇలా పరిధులు పరిమితులు లేని ప్రతి మనిషికి ఒక జీవన జీవన సంగీతం చాలా అద్భుతమైన పదం అండి గారు ఆ జీవన సంగీతంలో సాహిత్యం ఉంటుంది కవిత్వం ఉంటుంది దానికి వెలి దాన్ని వెలికి తీయడమే సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం ఈ చిత్రంలో పాటలు అంతే అది అంటే అతను ఒక వృత్తి వేరు అతని ఒక ఒక రకమైన ప్రవృత్తి ఒక రకమైన పని ఒక రకమైన ఉపాధి అయినా తనకు జీవితం పట్ల ఒక దృక్కోణం ఉంది తనకు జీవితం ఉంది జీవన సంగీతం ఉంది చెప్పడమే ప్రధాన ఉద్దేశం దాని దాన్ని వెలికి తీసాం అడిగితే పుట్టదు అరువు బతిమాలితే బతుకే బరువు కొట్టర ఉండదు కరువు దేవుడికైనా దెబ్బే గురువు దెబ్బ అంటే భౌతికంగా దెబ్బ కొట్టడమో కాదు తనడమో అది కాదు ఇక్కడ దెబ్బ అంటే అర్థం ఏంటంటే దేవుడు లాంటి వాడికైనా కూడా ఎదురు దెబ్బలు ప్రతికూల పరిస్థితులే గురువులు అలాంటి అనుభవాలే గురువులు అని చెప్పడమే ఉద్దేశం దేవుడికైనా దెబ్బే గురువు ఇలాగ ఈ పాటలో ఒక కఠిన సత్యాన్ని కఠోర వాస్తవాన్ని చిన్న చిన్న మాటల్లో ఆ హీరో పాత్ర ఔచిత్యానికి భంగం కలగకుండా చిన్న చిన్న మాటల్లో తేలికైన మాటల్లో సరళమైన పదాల్లో ఈ బలమైన భావజాలాన్ని అందించడమే ఈ పాట యొక్క ఉద్దేశం చాలా గొప్పగా ఉంది చంద్రబోస్ గారు అంటే గతంలో మీరు రాసిన స్ఫూర్తినిచ్చే పాటలు మనిషిని ముందుకు నెట్టే పాటలు అవి విశ్వజనీనం అంటే బేసికలీ అది ఇలాంటి వాళ్ళకి ఈ థీమ్ ఇది ఫోక్లోరా లేకపోతే మరొకట ఇది చరిత్ర లేకపోతే ఇతిహాసమా ఇవన్నీ పక్కన పెడితే ఆ స్ఫూర్తి అన్ని పాటల్లో మీ మీ పాటల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు ముందరకే వెళ్ళాలి తప్ప నిరాశ తావు ఉండదని చెప్పి ఇది జీవిత సత్యాన్ని అంటే ఇక్కడ 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 చెప్పిన దాన్ని మనం ఇంకొక రకంగా మన సానుకూలంగా ఎలా తీసుకొచ్చు అంటే బలమున్నోడిదేరా అంటే బలం అంటే కొంతమంది కొన్ని కొన్ని వృత్తుల్లో బలమున్నోడి దేరా ఇక్కడ ఇష్టారాజ్యం అంటే బలం ఒక్కొక్కసారి అంటే కండ బలము అంటే శారీరక బలం కాకుండా బుద్ధి బలం కావచ్చు జ్ఞానం సంబంధించిన విజ్ఞానం సంబంధించిన బలం కావచ్చు నేర్పు చాకచక్యం ఆ నైపుణ్యానికి సంబంధించిన బలం కూడా అవచ్చు అంటే ఇప్పుడు మన సమాజంలో చూస్తున్నాం ఎక్కడైనా సరే ఏదో ఒక చోట ఇలాంటి ఉన్న వాళ్ళది పైచే అవుతుంది ఎక్కడైనా సరే అది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆ నైపుణ్యాన్ని ఆ జ్ఞానాన్ని ఆ బుద్ధి బలాన్ని ఆ నేర్పుని ఆ చాకచక్యాన్ని కూడా నేర్చుకుంటే దాంట్లో మనం ముందుకెళ్తే కూడా మనం మనం మొత్తం మనకు అనుకూలంగా రావచ్చు మనం అన్ని మనం కోరుకున్న మన సొంతం అవ్వచ్చు బ్రతకడానికి మార్గం సుగమం అవ్వచ్చు ముందుకెళ్ళడానికి అభ్యున్నతికి అభివృద్ధి అభివృద్ధికి కూడా అభివృద్ధి పదంలో వెళ్ళడానికి కూడా సులభం అవ్వచ్చు మన మార్గం అలాంటి దాన్ని అలాంటి అర్థం వచ్చేలాగా స్వానుకూలంగా కూడా మనం తీసుకోవచ్చు ఈ ఈ ఈ సర్వైవల్ ఆఫ్ అనే ఒక సంబంధించి మొత్తానికి చాలా అంటే ఆ పదాలు చంద్రబోస్ గారి శైలికి భిన్నంగా ఉండడం ఒకటి అందరికీ అర్థమయ్యేలా ఉండడం ఒకటి ఒక గొప్ప సత్యాన్ని వాడుక భాషలో పిల్లలకి పిట్ట కథలు చెప్పినట్టు చి చిటి కథలు చెప్పినట్టు చెప్పడం చాలా గొప్పగా ఉంది చంద్రబోస్ గారు అండ్ నేను మొదటి నుంచి మీరు చూస్తున్నారు నా ప్రస్థానాన్ని ప్రయాణాన్ని మొదటి నుండి ఇప్పటి వరకు నేను ప్రతి పాటలో కూడా ఒక్క మాట కూడా ప్రేక్షకుడికి శ్రోతకు అర్థం కాక బుర్ర గోక్కోకూడదు ఈ మాట అర్థం ఏంటని చెప్పేసి నిఘంటూ వెతుక్కోకూడదు అదే నా ఉద్దేశం ఎందుకంటే ప్రేక్షకుడికి ప్రేక్షకుడి శ్రోత ప్రేక్షకుడు కానీ శ్రోత గాని ప్రశ్నించకూడదు వెక్కిరించకూడదు కావాలంటే భావనా స్థాయిని పెంచాలి ప్రేక్షకుడి ఆలోచన స్థాయిని పెంచాలి భాషా స్థాయిని పెంచే ప్రయత్నం మనం చేయకూడదు వాళ్ళకుంటూ ఒక భాష ప్రతి ఒక్కరికి ఒక భాష ఉంది ఆ భాషలో మనం గొప్ప భావాలు చెప్పాలి గొప్ప ఆలోచనలు చెప్పాలన్నదే నా ఉద్దేశం చంద్రబోస్ గారు ఊ అంటావా ఊ అంటావా పాట అనుకోని అంటే విధంగా పికప్ అయ్యి రెండు మూడు రోజుల్లోనే విపరీతమైన వ్యూవర్షిప్ వచ్చింది సమంత గారు కూడా అందులో నటించడం చాలా పెద్ద ప్లస్ అయిందని ఈ పాట చాలా ఆకట్టుకున్న పాట అయినప్పటికీ ఎప్పుడూ మామూలుగా స్త్రీలు బాధపడుతూ ఉంటారు ఏమిటిది మా మీద ఇలాంటి మా పాటలు రాస్తారని ఈసారి పురుషులు మమ్మల్ని ఇలాగా చిత్రీకరించారేంటి మమ్మల్ని ఇలా ఇలాంటి పదాలతో ముద్ర వేశారంటే కొంతమంది బాధపడ్డారు సార్ వారికి ఏమన్నా చెప్పదలుచుకున్నారా సార్ చంద్రబోస్ గారు ఇది ఇంత మాస్ పాట ఏం లేదండి మీరు ఇప్పుడు మీరు ఉన్నారు గారు మీరు కొన్నేళ్లుగా మీరు ఈ రంగంలో ఉన్నారు ఈ వృత్తిలో ఉన్నారు మీకు సాహిత్యం పట్ల సంగీతం పట్ల మీరు బాగా పాటలు పాడుతారు మీకు మంచి అవగాహన ఉంది మీరు ఈ పాటలో ఊ అంటారా ఊ అంటారా మీరు ఏకీభవిస్తారా విభేదిస్తారా తప్పకుండా చాలా వరకు ఏకీభవించాల్సి వస్తుంది సార్ మీ మీ మాటల్లో ఎలా అయితే పదం విందాక పదాలు విన్నావో కొన్ని లైన్లు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఆంతర్యం ఏంటో చెప్పవలసిందిగా కోరుతున్నాం కొన్ని లైన్స్ మీరు ఏకీభవించారు మీలాంటి చాలా మంది ఏకీభవించారు నాకు ఈ పాట విడుదలైన తర్వాత మహిళా జర్నలిస్టులు ఇద్దరు ఇద్దరు ఫోన్ చేసి వాళ్ళ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్ళుగా ఇలాంటి సమస్యలు సమాజంలో ఉన్నాయండి మీరు చాలా ధైర్యంగా నిక్కచ్చిగా నిష్కర్షగా చెప్పారండి అని వాళ్ళు నన్ను అభినందించారు చాలా సంతోషించారు అయితే ఒకటి ఏంటండి ఇక్కడ ఉప్పు కర్పూరం రెండు ఒకేలాగా ఉంటాయి చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పురుషులు వేరయ్య అన్నారు వేమన గారు పురుషులందు పురుషులు ఉంటారు ఇందులో నేను పాటలు పాటలు రాసినట్టు వంకర బుద్ధి వాళ్ళు కూడా ఉంటారు అందరూ పుణ్య పురుషులు కానట్టి అందరూ వంకర బుద్ధి ఉన్న వాళ్ళు కారు అంతా మిళితం ఒక్కొక్క మనిషిలో మనిషిలో ప్రతి మనిషిలో ఒక మహామానవుడు ఉంటాడు ఒక అల్ప మానవుడు ఉంటాడు ప్రతి మనిషిలో ఒక మహామానవుడు ఉంటాడు అల్పమానవుడు ఉంటాడు మహామానవుణ్ణి మించి ఏ సన్మార్గుడు ఎదగలేడు అల్పమానవుణ్ణి దాటి కిందికి ఏ మానవుడు దిగజారలేడు కాబట్టి అల్పమానవుడు అవ్వాలా మహామానవుడు అవ్వాలన్నది మన విచక్షణ బట్టి ఉంటుంది బుద్ధులన్నీ మనలోనే ఉంటాయి కానీ దాన్ని అను అను ఆచరించాలా అణిచివేయాలన్నది ఆ విచక్షణ ఉంటుంది ఆ విచక్షణ మనిషిలో ఉన్నప్పుడు ఇన్ని అత్యాచారాలు ఇన్ని దురాగతాలు ఇన్ని రేపులు ఇంత హడావిడి రోజు పేపర్లు చూస్తే ఇన్ని జరుగుతున్నాయి అకృత్యాలు అరాచకాలు ఇవన్నీ ఉండవు కాబట్టి ఆ విచక్షణ ఉంటే గొడవ లేదు విచక్షణ లేకుంటే వస్తుంది గొడవ అంతా కాబట్టి అందరూ పుణ్యపురుషులు కానట్టే అందరూ వంకరబుద్ధి వాళ్ళు కూడా కారు అని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం సార్ నాలుగు లైన్లు మీ మీ నోట వినాల ఉంది మీరు రాసిన సాహిత్యం దాన్ని అంటే ఎలా మీకు చాలా వరకు నాకు సాహిత్యాలన్నీ గుర్తుంటూ ఉంటాయి కాబట్టి మీ మీరు చెప్తే అదొక ఇందాక చెప్పినట్టుగా ఇందాకటి పాటకి కోకా కోక కోకా కడితే కొర కొరమంటూ చూస్తారు పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా ఎత్తు ఎత్తు గుంటే ఒకడు ఎగిరి లేస్తాడు కొరస కొరసా గుంటే ఒకడు మురిసి మురిసి పోతాడు కాదు కురసా కాదు మీకో సత్యం చెబుతాను అందిన ద్రాక్ష తీపి మీకు మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా మామ అంటావా గొప్పగా ఉంది సార్ అంటే నిజంగా మీరు ఎంత ఎంత విషయం ఉంది అసలు ఈ పాటలో ఇది మాస్ పాట లేకపోతే ఇంకో నంబర్ ఐటమ్ ఇలాంటి రకరకాల పేర్లు పెడతారు కానీ ఎంత విషయం ఉంది సార్ మీరు రాసిన పాటలు జరుగుతున్న సన్నివేశాలకి ప్రతిబింబం ఈ పాట చంద్రబోస్ గారు వైండింగ్ అప్ అంటే జస్ట్ ఒక ఐదు నిమిషాలు మీరు ఈ పాట గురించి భాష్యం చెప్పేయండి సార్ ప్లీజ్ ఎందుకంటే చాలా మంది నొచ్చుకుని దీన్ని ఏదో మళ్ళీ దీన్ని కూడా రాధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ జరుగుతున్న గొడవ లేదు కానీ ఈ పాట అంటే ఈ పాట రాయాలని ఈ థీమ్ తో రాయాలని ఎలా వచ్చింది సార్ విషయం ఊహంటావా ఊహంటావా అనే మాట మా నేను నాలుగేళ్ల క్రితమే రాసి పెట్టుకున్నాను జిగల్ రానప్పుడు ఇంకొక దానికి ప్రత్యామ్నాయంగా రాసి పెట్టుకున్నాను అది ఈసారి సరే అప్పుడు జిగల్ రాని బాగుంది అనుకున్నాం ఊవంటావుంటావు తర్వాత తర్వాత పుష్ప సినిమాలు రాద్దాం అనుకున్నాం నాలుగేళ్లు ఎదురు చూసి ఇంకా ఈ సినిమా కోసం రాశాను అనమాట అంటే ఇంకా మేము అంత స్థిరమైన అభిప్రాయాలతో సుకుమార్ గారు దేవి గారు మేమంతా ఉండడం వల్ల ఈసారి ఊవంటావు అంటావు ఇలా పెట్టుకుని దానిపైన నాలుగు పంతులు బాణి స్వరపరిచారు ఎవరు దేవిశ్రీ ప్రసాద్ గారు గమనిస్తే గనక ఈ నాలుగు పంక్తుల్లో మీరు సంగీతజ్ఞులే కాబట్టి ఒకే వాక్యం ఆ ఒకే వాక్యంలో ఒకే పంక్తిలో నాలుగు స్వరాలే మొత్తం పాటంతా నాలుగు స్వరాలతోనే స్వరపరిచారు సారీ గీ చిన్నీ గా అంతే మొత్తం పాటంతా మూడు స్వరాలతో ఇళయరాజా గారు రాగం రసమయ్య వేదమయ్య అని ఒక పాట స్వరపరిచారు ఆయన తర్వాత ఇప్పుడు ఈ నాలుగు స్వరాలతో దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక ప్రత్యేక గీతం ఒక శృంగార గీతం కావచ్చు ప్రత్యేక గీతం ప్రత్యేక గీతం కావచ్చు దీని స్వరక్ష ఉన్నది చాలా విశేషం అని చెప్పు చెప్పొచ్చు ఒక విశేషమైన ప్రయోగం అని ఆ అన్ని అలా దీనికి అందంగా ఒక మేళవింపు జరిగింది మంచి బాణి కొత్త సరికొత్త ప్రయోగాత్మకమైన బాణి ప్రయోగాత్మకమైన భావము ప్రయోగాత్మకమైన గాత్రం కూడా కొత్త అమ్మాయి చాలా బాగా పాడింది అన్ని ఆ మేళవింపు సమపాడులో అలా సమకూరడంతో పాట అందరినీ ఆకర్షించింది ఆకట్టుకుంటుంది అంతకు మించి ఆలోచింపచేస్తుంది చాలా గొప్పగా ఉంది చంద్రబోస్ గారు మీ పాటలో నాగి ఉంది అయస్కాంతము అది తర్వాత స్వప్న గారు సార్ సార్ స్వప్న గారు చివరిగా ఇంకొక మాట ఏంటంటే చివరిగా ఇంకో మాట ఏంటంటే హలో చెప్పండి సార్ చెప్పండి సార్ నేను ఏట్లో ఇసిరేస్తా నే చేపతో తిరిగొస్తా గడకర్రకు గుచ్చేస్తా నే జెండాల ఎగిరేస్తా నేను మట్టిలో పాతేసి మాయం చేస్తా నే ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా ఏ బిడ్డా ఇది నా అడ్డా ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు ఇనుమును ఇనుమును నేను నన్ను కాల్చితే కత్తెవుతాను అవుతాను ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు మట్టిని మట్టిని నేను నన్ను తొక్కితే ఇటుకవుతాను ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు రాయిని రాయిని నేను గాయంగాని చేశారంటే ఖాయంగానే దేవుణ్ణవుతా ఏ బిడ్డ ఇది నా అడ్డా ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే తలపైన ఆకాశం ముక్కా నాది ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలెట్టి నిప్పు నేనే నన్నైతే కొట్టెటోడు భూమి మీదే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నను మించి ఎదిగటోడు ఇంకోడొస్తాడు వస్తాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే ఎంత అసలు ఎంత పవర్ ఉంది సార్ మామూలుగా సాఫ్టర్ సాంగ్స్ ఇవన్నీ తర్వాత తాత్వికమైన పాటలు పాటలు పాజిటివ్ ఈ పాటలోని ఉద్దేశం ఈ పాటలోని ఉద్దేశం ఏంటంటే నిన్ను ఎవరైనా విధ్వంసం చేయడానికి పోనుకుంటే నిన్ను నిర్మూలించడానికి పోనుకుంటే ఆ నిర్మూలనలోంచి నిర్మాణం చేసుకొని ముందుకెళ్ళరా నువ్వు ఈ రోజుల్లో ఇలాగే చెప్పాలి ఇలాగే నడుచుకోవాలి ఇలాగే ప్రవర్తించాలి ఏ సమస్య వచ్చినా ఏ ఆటంకం వచ్చినా ఏ అవరోధం వచ్చినా ఆ నిర్మూలను అనే ఆ దాంట్లోంచి విధ్వంసం అనే దాంట్లోంచి మనం నిర్మించుకోవాలి మనం నిర్మించుకొని ముందుకెళ్తేనే మనం ఈ జగత్తులో ఈ మాయా మేయ జగత్తులో మనం బ్రతుకుతాము చాలా గొప్పగా ఉంది చంద్రబోస్ గారు మీ పాటలు ఇలా ప్రపంచానికి స్ఫూర్తినివ్వాలి సందేశం ఇవ్వాలి వినోదం ఇవ్వాలి అన్ని విధాలా కూడా ముందు ముందు కూడా మేము మరిన్ని పాటలు వచ్చి మా అందరిని అలరిస్తాయని చెప్పి కోరుకుంటున్నాం మీ అమూల్యమైన సమయం ఎంత బిజీ టైమో మాకు తెలుసు చంద్రబోస్ గారు ఈ టైంలో సినిమా రిలీజ్కి ముందు మాతో మాట్లాడేందుకు ఐ డ్రీమ్తో మాట్లాడేందుకు మీకు సాధారణంగా నమస్కారాలు ధన్యవాదాలు ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ చూసినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్